అసమర్థత నాయకుడి పాలనకు సమర్థవంత నాయకుడికి తేడా రైతులకు అర్థమైందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వివిఎస్ఎన్ వర్మ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేస్తారని, గత ప్రభుత్వంలోని అవగాహన లేక చేసిన నిర్వాహం వల్ల పంటలకు నిరంతర రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడి నష్టపోయారని ఆరోపించారు. నాయకత్వంలో రెండు కూడా ముందుకెళ్ళిలా ఉన్నాయి. నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ సమయంలో అడిగినవి రెండే నేను అడిగాను, పదవి కానీ ఇంకోటి కానీ అడగలేదు. ఒకటి పురుషోత్పట్నాన్ని ప్రారంభించాలి, రెండు ఏలేరాధునీకరణ డ్రైన్ సిస్టాన్ని మీరు ఇచ్చిన ప్రాజెక్టును వాళ్ళు ఆపేశారు, మీరు ఇచ్చిన పురుషోత్పట్నాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు, ఈ డ్రైన్ సిస్టాన్ని ఏలేరు ఫేజ్ 2 పురుషోత్పట్నాన్ని ప్రారంభించాలని అడిగాం. తక్షణం వచ్చిన వెంటనే పురుషోత్పట్నం ప్రారంభించారు, త్వరలోనే ఈ డ్రైన్ సిస్టమ్ కూడా ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో కూడా ఏలేరాధునీకరణ ఫేజ్ 2 కూడా మాట ఇవ్వడం జరిగింది. అయినా నేను కూడా అంటే ఒక నాయకుడు దుర్మార్గపు పరిపాలనతో కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు, ఈవేళ పొలాల నిండా నీరు వచ్చింది నీ అసమర్థత వల్ల. ఒక మంచి నాయకుడిని ప్రజలు ఎన్నుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు రైతాంగాన్ని గుండెల్లో పెట్టుకుని రైతాంగాన్ని జరిగిన నష్టం మన పరిపాలనలో జరగకూడదని చెప్పి ఈవేళ అటు పోలవరం కానీ గోదావరి డ్రైన్ సిస్టమ్ కానీ ఏలేరు డ్రైన్ సిస్టమ్ కానీ వీటన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక షట్టర్ పోతే షట్టర్ వేసుకోలేని పరిస్థితి, ఒక గండు పడితే కాలువకి గండు వేయలేని పరిస్థితి, ఆఖరికి ఏమి వేయకుండా బిల్లులు తీసుకుని దోచుకున్న పరిస్థితి. ఈవేళ వచ్చిన